ఏదైతే అమరావతిలో ఉందో సెక్రటరేట్ దగ్గర 1 ఇయర్ గా మీరు చూస్తుంటే ఎక్కడ కూడా షెల్టర్ లేకుండా పోలీసులు ఎండలో మగ్గిపోతుంటే దాని గురించి మాట్లాడరు. ఈరోజు ఎంతమంది పేదవాళ్ళు పోలీసుల్లో ఉంటే వారికి హౌసింగ్ గురించి మాట్లాడరు. 2 సంవత్సరాలుగా వాళ్ళకి టీఏడిఏలు రాకపోతే వాటి గురించి మాట్లాడరు. కానీ రోజా డీజీపీ గారి మీద కేసు వేసింది అనగానే పోలీసు వ్యవస్థకు అవమానం జరిగినట్టు క్షమాపణ చెప్పాలని కోరుకోవటం నిజంగా నేను అభినందిస్తున్నా, స్వాగతిస్తున్నా. ఎందుకంటే ఇప్పటికైనా వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ ఇక్కడ నేను మాట్లాడేది డీజీపీ గారి గురించి మాత్రమే కానీ పోలీసు వ్యవస్థ గురించి కాదు అనేది పోలీసులు అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే డీజీపీ గారి స్థానంలో ఉన్న ఒక ఆఫీసరు, ఒక ఇన్వైటీ అయిన ఒక ఎమ్మెల్యే, ఒక మహిళని మహిళా సాధికారత సదస్సుకు రానివ్వకుండా ఏదో విన్నాం ఏదో చూసామని చెప్పి ఏ విధంగా అక్రమంగా నిర్బంధించి ఒక ప్రైవేట్ వెహికల్లో పోలీస్ అందరినీ కుక్కి ఎక్కడికి తీసుకెళ్తున్నారో ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితుల్లో నా ప్రాణానికి హాని కలిగించే విధంగా వాళ్ళు ప్రవర్తించారు. కాబట్టి ఈరోజు నా హక్కుల్ని కాలరాసిన డీజీపీ గారి మీద, రూల్స్ని తుంగలో తొక్కిన డీజీపీ గారి మీద కేసు పెట్టే అన్ని అర్హతలు అన్ని హక్కులు నాకు ఉన్నాయి కాబట్టి పెట్టేనే తప్ప ఇక్కడ అనవసరంగా నేను డీజీపీ గారి మీద పెట్టలేదనేది మీరు అర్థం చేసుకోవాలి. మీరు నిరసన చేయాలి అనుకుంటే నా మీద కాదు, మీరు నిరసన చేయాల్సింది చంద్రబాబు నాయుడు గారి మీద. గోదావరి పుష్కరాల్లో తన పబ్లిసిటీ పిచ్చి కోసం 30 మందిని చావుకు దగ్గర చేసిన చంద్రబాబు నాయుడు గారు ఆ ఫెయిల్యూర్ మొత్తం పోలీసుల మీద వేసి పోలీసుల ఫెయిల్యూర్ అందుకే ఇంతమంది చనిపోయారని చెప్పడం, మీరు ఆయనని నిరసన తెలియజేసి ఆయన చేసిన తప్ప ఆయన ఒప్పుకోవాలి కానీ పోలీసుల మీద వేయకూడదు అని ఆయనతో స్టేట్మెంట్ ఇప్పించాల్సిన అవసరం ఉంది. అలాగే ఓటు నోటు కేసులో అడ్డమైన పనులు చేస్తూ అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు నాయుడు గారు ఆ తప్పు నుంచి తప్పించుకోవడానికి ఏ విధంగా మరి ఇంటెలిజెన్స్ ఐజీ అనురాధ గారి మీద ఆయన కసి తీర్చుకునే విధంగా ఆవిడని ట్రాన్స్ఫర్ చేశారు. ఆ రోజు మీరు ఆవిడ అండగా నిలబడి చంద్రబాబు నాయుడు మీద నిరసన తెలియజేయాలి. కానీ ఈరోజు ఎవరో చెప్పారని వెనక నుంచి వచ్చి రోజా చెప్పింది కరెక్ట్ కాదు, ఆవిడకి అహంకారము, ఆవిడని ఖండిస్తున్నాము, ఆవిడ మాట్లాడడానికి లేదు అనటం చాలా హాస్యాస్పదంగా ఉంది. రెండవది, వాళ్ళు ఒక ఎమ్మెల్యే రాకపోతే ఏంటి మహిళా సదస్సుకు అంటున్నారు. ఈరోజు మా అసెంబ్లీ డబ్బులతో ఇక్కడ మహిళా సాధికారత సదస్సు జరిగింది. జాతీయ మహిళా సాధికారత సదస్సులో ప్రతి మహిళకి మాట్లాడే హక్కు ఉంది, అర్హత ఉంది. అలాంటిది ఒక ఎమ్మెల్యేగా ఉండి మరి ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే అయిన నన్ను ఇన్వైట్గా 2 ఇన్విటేషన్లు ఇచ్చి పిలిపించినప్పుడు నన్ను అడ్డుకునేదానికి ఎవరికి కూడా లేదు. స్పీకర్ గారు పిలిచి వచ్చిన మహిళా ఎమ్మెల్యేని అడ్డుకుంటే అది ఎంత దూరమైనా వెళ్తుంది కోర్టులో ఆ కేసు అనేది తెలుసుకోవాలి పోలీసులు కూడా. ఈరోజు పోలీసులు ఒత్తిళ్ళకి లొంగి పని చేస్తున్నామని అదే అసోసియేషన్ మాట్లాడటం కూడా మనం వినాల్సి ఉంది. అలా ఒత్తిళ్ళకి లొంగి పని చేసినప్పుడే పోలీసుల మీద గౌరవం తగ్గుతుంది, వారికి ప్రశ్నించే అర్హత కూడా తగ్గుతుంది. ఈరోజు ఉమేష్ చంద్ర లాంటి పోలీస్ ఆఫీసర్ని ఎందుకు గౌరవిస్తున్నాం, ఎందుకు వాళ్ళ స్టాచ్యూలు మనం పెట్టుకున్నాము అంటే ఇలాంటి ఒత్తిళ్ళకి లొంగకుండా ప్రజల కోసం వాళ్ళు చదివిన చదువులకి చట్టాలకి అనుగుణంగా పనిచేశారు కాబట్టి. కాబట్టి అలా పనిచేసి మీ గొప్పని పెంచుకోండి. మరి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయండి. ఇదే రాష్ట్రంలో ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఈరోజు సాక్షాత్తు డీజీపీ గారే డిసెంబర్ 31వ తేదీ ప్రెస్ మీట్ పెట్టి ఈ రాష్ట్రంలో 2016 1 ఇయర్లోనే 11% మహిళల మీద వేధింపులు, అత్యాచారాలు, మరి అఘాయత్యాలు పెరిగాయని చెప్పారు అంటే మీ పోలీస్ రికార్డులోనే 1 సంవత్సరంలో విజయవాడ చుట్టుపక్కల 70 రేపులు జరిగాయి అనుకుంటే మీరు ఎంత ఫెయిల్యూర్ ఒకసారి ఆలోచించుకొని అవి సరిదిద్ది మా అందరికీ రక్షణ కల్పించే విధంగా ఉంటే మేమే మిమ్మల్ని అభినందిస్తాం, మేమే మిమ్మల్ని సన్మానిస్తాం, మీ వెనక మేము కూడా నడుస్తాం.